తెలుసు కదా వెన్ కరెక్ట్గా ఏంటంటే స్విచ్ ప్యాక్ చేసేప్పుడు కరెక్ట్గా ఆ టైం కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి. చేసి టప్ 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 తీసేసి మళ్ళీ వెంటనే నార్మల్ దీంట్లోకి వచ్చేయాలి. అవును, నార్మల్ సైకిల్లోకి. ఎందుకంటే వాటర్ కూడా తాకకుండా ఉండాలి. చాలా చేసావు కదా, నీకు తెలియదు కదా అది పెయిన్. ఎవడన్నా మాడితే ఎందుకు మాడాడని కోపం వస్తుంది. ఎందుకంటే మాడబోతే మాట్లాడేది అని కోపం. అంటే ఇంకా లేదు, మన మైండ్ హెల్ప్ పనిచేయదండి. అవును, అసలు ఎందుకంటే ఇంత డాట్ కూడా షుగర్ వెళ్దు కదా. బట్ కానీ ఇంకా అంతే, అందరూ ఈ సినిమా ట్రావెల్లో మీరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి? మీన్స్ ఎంజాయ్ మీన్స్ ఈ సినిమా అంటే సినిమాకి సంబంధించి ప్రతిరోజు అంటే ఏ మూమెంట్స్ సినిమాలో ప్రతిరోజు అంటున్నాను. నాకైతే ప్రతిరోజు ఆయన షూట్లో లేని రోజులు తక్కువ ఎంజాయ్ చేశాను. నేను షూట్లో లేని రోజులు తక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి, అవి మేము తక్కువ ఎంజాయ్ చేసాం. అంటే ఎస్పెషల్లీ వినోద్ గారు ఎక్కువ మిస్ చేయడు. వినోద్ గారు ఏంటంటే ఆయన ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సరదాగా అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు నా వాళ్ళు కాబట్టి ఏమనుకోరు. నువ్వు ఆనందం ఏదైనా కొన్ని షాట్లకి నా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచో పెట్టారు, కొన్ని లుక్లకి వాటికి నుంచో పెడితే ఆనంద్ మామూలుగా సైలెంట్గా చూస్తుంటాడు. అంటే నేను చూస్తే ఆ షాట్కి నీరసం వచ్చేస్తాను సార్, చాడుస్తుంటే ఆనంద్ తప్పుగా వేయను అంటే ఆయన ఏం లేదు సార్, ఎన్టీఆర్ గారు వచ్చిందో ఫ్రేమ్ మారిపోద్దు సార్, అంటే మీరు ఏమైనా బ్లాక్ మారుస్తారు, ఎనర్జీ వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత అదే ఫ్రేమ్కి ఎనర్జీ వస్తుంది అని ఫ్రేమ్ అప్పర్స్ అని కొంతమంది, ఫ్రేమ్ డౌనర్స్ అని కొంతమంది. మన ఆనంద్ ఫ్రేమ్ డౌనర్ సార్, ఆయన ఫ్రేమ్ అప్పర్స్ అని. బట్ ఎవ్రీ డే ప్రతిరోజు అఫ్కోర్స్ చాలా రోజులు కూడా ఉన్నావు అనుకో. నేను కూడా ఉన్నాను మాక్సిమం ప్రతిరోజు. నేను బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్. ఫిఫ్టీ డేస్ పైన నీకు కొంచెం సపోర్ట్గా నేను వచ్చాను కాబట్టి ఆయన మీరు లేకపోతే నా పరిస్థితి సగం ఉండేవాడిని, స్టిక్కర్ అయిపోదు నన్ను భరించాలంటే చాలా శక్తిగా. బాబాయ్ మామూలు ఆ విషయంలో మాత్రం నిజంరా, భూదేవికి ఉన్నంత ఓపిక ఉందిరా నేను. 12 సంవత్సరాలు ఏది భూకంపం వచ్చే టైంలో భూదేవికి ఓపిక లేదండి. భూకంపం మీరండి, భూకంపం మీరు సార్. పొద్దునే రోజు నాకు భూమి పూజ చేసే భూమి పూజ చేసే బయటకు వెళ్తా. పొద్దునే బడితి పూజ బడితి పూజ కరెక్ట్ బడితి పూజ. అవును, 12 సంవత్సరాలు పట్టింది కదండి సినిమా చేయడానికి. ఈ 12 సంవత్సరాలు పట్టింది నాకు భరిస్తూ. దూరంగా ఉండి మీకు ఒక రకమైన బాధ పెట్టాడు, పక్కన ఉండి నన్ను బాధ పెట్టడమే. మాటల మంత్రికుడు కాదురా, బాధల మంత్రికుడు అంటే బాగుంటుంది. ఈరోజు చేంజ్ చేద్దాం, ఈరోజు చేంజ్ బెస్ట్.